హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సైనికులకు మరియు ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మన కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రేపు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతోని రేపు రేవంత్ రెడ్డి గారు కూడా హుజూరాబాద్ కి వచ్చి రెండు నెలలు హుజూరాబాద్ అనే తను ఉండి పర్యటిస్తా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కార్యకర్తలారా, మన టైం వచ్చింది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రేపు ఈ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తున్న అన్యాయాలు ఎండగట్టడానికి రేపు రేవంత్ అన్న కూడా హుజూరాబాద్ కి వచ్చి పర్యటిస్తా అని చెప్పి నాకు మాటిచ్చిండు. మనందరం కూడా కష్టపడి గట్టిగా తిరుగుదాము. కమలాపూర్ మండలంలో మన దద్దరిల్లినట్టు ర్యాలీలు ప్రతి మండలంలో ఆ విధంగా ర్యాలీలు పెడదాము, పెద్ద ఎత్తున రోడ్ షోలు పెడదాము. ప్రతి ఊరికి నేను వస్తా, ప్రతి ఒక్కరిని కలుస్తా అని చెప్పి మాటిస్తూ సెలవు. ఆయన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు కావడానికి, అధ్యక్షుడు కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల నేను ఒకరిని. ఆయనకి ఎంత సాయం చేసినో ఆయనకి తెలుసు, నాకు తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రము రాష్ట్ర అధ్యక్షుడుగా వ్యవహరిస్తలేరు. చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ బాధతో నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే తను పిసిసి ప్రెసిడెంట్ గా ఉంది, కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ గెలవదు అని స్టేట్మెంట్ ఇవ్వడము చాలా బాధ కలిగించింది. నాకే కాదు, మా కాంగ్రెస్ పార్టీలో హుజూరాబాద్ లో ఉన్న ప్రతి కార్యకర్తకి అధైర్యపడిపోయాడు. అరే, ఒక రాష్ట్ర అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్తున్నాడే, అరే ఇదే పరిస్థితి అన్న అని చెప్పి చెప్తా ఉన్నా. చాలా బాధతో మాట్లాడతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, మళ్ళా ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసలు ఓడిపోయే సీదే కాదు అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే, ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆడ ప్రచారం చేస్తా ఉంటే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఏదైనా చెప్తుంటే అంటే, ఇక్కడ మేము అందరం కాంగ్రెస్ పార్టీ జెండా పోసేట మందరం కూడా పిచ్చర్ లెక్కలు అవుతాం. ఆయన రేవంత్ రెడ్డి గారిని మనతో రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు వ్యవహరిస్తాడు. తను ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గా అయ్యో ఎట్లా మారి కాదు అల్లుంది అనుకుని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. పెద్ద లీడర్ అని చెప్పుకుంటాడు, పెద్ద యూజర్ సెలవు నెంబర్ వన్. మాని ప్రాంతకి 50 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయినది ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ కూడా ఏమైపోవాలి? 38 40 ఏళ్ళ నుంచి జెండా పోసిన వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి? చెప్పాలి అడిగే వాళ్ళు లేరనుకుంటా ఉన్నారు. ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ కి 30 40 ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్ అయిన శ్రీధర్మావుకి ఇచ్చారు? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్జే న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.